ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మనం 58 ఏళ్ళు పోరాటం చేస్తే మళ్ళ మన తెలంగాణ మనకు వచ్చింది చాలా అవస్థలు పడ్డాం చాలా కరువుతో ఉన్నాం భయంకరమైన కరువు జూలూరుపాడు ఏనుకూరు కారేపల్లి మండలాల నుండి కరువు చాలా భయంకరమైనటువంటి కరువు ఇయాల కూడా బాధ ఉంది ఈ రోజు కూడా ఉంది ఆ బాధ చాలా ఇబ్బందులు పడతాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పుణ్యమే తెలంగాణ వచ్చినాడు కరెంట్ లేదు మంచినీళ్లు లేవు సాగునీళ్లు సరిగా రావు రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆకలి చావులు ప్రజలు వలసలబోయే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది ఒకటి 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 బాగు చేసుకుంటూ వచ్చాం మీరందరూ కూడా చూసినారు మీ కన్న ముందే జరుగుతా ఉంది మిమ్మల్ని నేను కోరేది ఏందంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండే ఈ తెలుగు బిఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల పాలన ఎట్లా ఉంది రెండింటిని మీరు బేరీజ్ వేసి గమనించాలని మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కి అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు ఎందుకు ఆ దిక్కుమాలిన పరిపాలన నాకు అర్థం కాదు ఏం ఉద్ధరించిందని ఆనాడు ఎవరు బాగుపడ్డారని ఎవరి కోసం ఏదైనా జరిగిందా అంత అరాచకాలు పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉండిపోయిన తమాషా ఎస్టీలను ఎస్సీలను ఓటు బ్యాంకు చేసి ఓటు వాడుకున్నారు తప్ప ఏం చేయలే చేస్తే ఈరోజు గిరిజనుల పరిస్థితి దళితుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు స్వతంత్రం వచ్చినాడ చేసుంటే ఈ పాటికి ఎప్పుడో దళిత వర్గం బాగుపడాల గిరిజన వర్గాలు బాగుపడాల కానీ జరగలేదు అదేవిధంగా ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది మనందరికి తెలుసు ప్రతిపక్షాలు అందరిని పట్టుకపోయి జైలులో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చినారు మళ్ళా దరిద్రం పాలన మనకెందుకు అవసరమే లేదు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా బిఆర్ఎస్ వచ్చిన తర్వాత మేమంతా సమీక్షలు జరిపి ఒక దారి పట్టినాం పేదల సంక్షేమం చేసినాం 200న పెన్షన్ 2000 చేసినాం మీ అందరికి తెలుసు ఆ విషయం అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు అమ్మఒడి వాహనాలు కావచ్చు కేసీఆర్ కిట్లు కావచ్చు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ప్రతిరోజు మీ గ్రామాలలో జరుగుతున్న పనులే సంక్షేమం చూసినాం ఆ తర్వాత రైతాంగం మీద పడ్డాం రైతులు వ్యాపార స్థిరీకరణ జరగాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అంతకు ముందు నినాదాలు చెప్పినది తప్ప వాస్తవాలు చేయలే రైతుల యొక్క బాధ పూర్తి అర్థం చేసుకొని ఒక 5-6 పనులు చేసినాం వైరా ప్రాజెక్ట్ కింద నీళ్లు బారితే ఇంతకు ముందు ముక్కు పిండి దాని మీద పన్నులు వసూలు చేసేవాళ్ళు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది ఫ్రీగా నీళ్లు ఇస్తా ఉన్నాం నీటి తీరువ బకాయిలు కూడా మాఫీ చేసినాం ఆ తదనంతరం 24 గంటల కరెంటు మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నాం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వాడుకొని మంచి పంటలు పండిస్తా ఉన్నారు దాని తర్వాత రైతు బంధు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం రైతు బంధు అనే దాన్ని పుట్టించిందే కేసీఆర్ బిఆర్ఎస్ ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎవరైనా రైతులు అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కూడా పెట్టుకున్నాం అది కూడా మంచి సహాయం జరుగుతూ ఉంది రైతులు పండించేటువంటి ధాన్యాన్ని కొంత నష్టం ప్రభుత్వానికి వచ్చినా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి మీరందరూ చూస్తూ ఉన్నారు మరి రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో విషయం కూడా ఉంది పోడు భూముల పంపిణీ ఇక్కడ ఇప్పుడే మిత్రుడు పదనలాల్ గారు అడిగినారు పోడు భూములు 3650 కుటుంబాలకు 7140 ఎకరాల పోడు భూములు పట్టాలు ఇచ్చినాం మీ అందరికీ తెలుసు మునుపట్లాగా పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోలే వెంటనే దానికి రైతు బంధు పెట్టినాం వాళ్ళ కరెంటు మంజూరు చేస్తూ ఉన్నాం ఆ పోడు భూముల పంచాయతీలలో ఉన్న పోలీస్ కేసులన్నీ ఎత్తేసినాం అవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి మా తండాలో మా రాజ్యం ఇది గిరిజన బిడ్డల నినాదం 50 ఏళ్ళ కాంగ్రెస్లో ఏనాడు ఖాతరు కూడా చేయలే కానీ ఈరోజు 3500 గ్రామ పంచాయతీలు లంబాడి తండాలు ఆదివాసి గూడాలు కోయగూడాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మార్చినాం దానిలో భాగంగా వైరా నియోజకవర్గంలో కూడా
45 తండాలు గ్రామ పంచాయతీలైనే మీ అందరికీ తెలుసు. వాళ్ళ తండాలు వాళ్ళే డెవలప్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను కథ చెప్తాను లేను, జరిగిన కార్యక్రమాలు చెప్తా ఉన్నా, జ్ఞాపకం చేయడం నా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఇక్కడ పనిలేదు, ప్రజలు కట్టిన అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు వేస్టా అనండి, వేస్టా రైతు బంధు, రైతు బంధు ఉండన్నా, రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ మదన్లాల్ గారు గెలవాలి. మదన్లాల్ గారు గెలిస్తే, మదన్లాల్ గారు గెలిస్తే మదన్లాల్ గారు గెలిస్తే రైతు బంధు ఉంటుంది. రైతు బంధు ఉండడమే కాదు, ఇలా ఎకరానికి 10,000 వచ్చేది రేపు 16,000 రూపాయలు అయితే నేను మనవి చేస్తా ఉన్నా. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయలున్నది, అందరికి పెరిగితే జీతా, ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగితే అందరికి జీతాలు పెరుగుతాయి, మరి వాళ్ళకు కూడా పెంచాలి కదా, అది 5,000 రూపాయలు అయితే నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తూ ఉన్నాడు, దుబారా చేస్తూ ఉన్నాడు. 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటలే చాలు అని మాట్లాడతాడు ఆయన. మరి 3 గంటలతో ఎట్లా వాడుతుందిరా పొలం అంటే, రైతులు 10 HP మోటార్ పెట్టుకోవాలన్నట్టు. 10 HP మోటార్లు ఉంటాయా రైతుల దగ్గర? ఎంత ఉంటుంది? 3 HP 5 HP ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు, అంతే కదా. ఎవరికైనా బాగా నీళ్ళు ఉంటే 7.5 ఉంటుంది, ఏ 100 కోట్ల కుక్కనికి, అంతే కదా. మరి ఇలా తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. 30 లక్షల పంపు సెట్లకు 10 HP మోటార్లు కొనాలంటే 30,000 కోట్లు కావాలి. మరి ఆ డబ్బులు ఎవడిస్తాడు? మీ అయ్యా ఇస్తాడా? ఎవడియ్యాలా? ఎక్కడికి వెళ్ళి రావాలా? అంటే ఇంత పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలండి? 24 గంటలు ఉండాలన్నా? 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా మదన్లాల్ గారు గెలవాలి. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీకు. ఏం జరుగుతుందండి, కాంగ్రెస్ ఏమో కుల్లం కుల్లా చెప్తున్నారు, మేము వస్తే ఇచ్చేది 3 గంటలే. నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు, 20 గంటలు ఇస్తామని చెప్పిండ్రు, 5 గంటలు ఇస్తా ఉన్నారు. మీరు రోజు టీవీలలో పేపర్లలో చూస్తున్నారు. అట్ట కాదు, మిమ్మల్ని కూడా నేను కోరేది ఏంది ఈ ప్రజలను, మరి మీరేమో 24 గంటలు కావాలంటున్నారు. దానికోసం కొట్లాడటానికి కత్తి ఇవ్వాలి కదా మీరు, మరి కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే నడుస్తుందా? ఎవడు ప్రజల పరంగా ఉంటాడో వానికే కత్తి ఇవ్వాలి. మీరు కత్తి మదన్లాల్ చేతిలో పెట్టండి, 24 గంటలు ఉంటుంది కరెంటు, అంతే కదా. ఇంకో డేంజర్ మాట చెప్తా ఉన్నారు వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తాం ఉంటుంది. ఎవరి కొంపలు ఊచుకుంటారు, మళ్ళా విఆర్ఓలు పట్వారీలు, మళ్ళీ వెళ్ళేది మల్లయ్యకి రాసి, లక్ష్మణ్ నాయక్ రామ్ నాయక్ రాసి కసీల చుట్టూ దింపి సాగు కొట్టడానికేనా? ఇప్పుడు మేము రైతు బంధు పంపిస్తున్నాం మీకు, ఎట్లా వస్తుంది రైతు బంధు? 2.5 ఎకరాలు ఉండని, 3.5 ఎకరాలు ఉండని, 3 ఎకరాల 3 గుంటలు ఉండని కాక లెక్క చేసి కరెక్ట్గా డబ్బులు మేము ఎక్కడ విడుదల చేస్తూ ఉన్నాం. ఇక్కడ బ్యాంకులో పడతా ఉంది, మీ సెల్ ఫోన్లోనే టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, మీరు మందు బస్తాలకో విత్తనాలకో మంచిగా మీరు వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు. దాని ఫలితం ఏమైంది? పంజాబ్ రాష్ట్రాన్ని తలదాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది ఇలా తెలంగాణ. సీతారామ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 4 కోట్లకు పోతుంది, అది మొత్తం దేశానికే అన్నం పెట్టే పరిస్థితి వస్తుంది. మరి అలా ధరణి తీసేస్తామంటే, నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతాను, రైతు బంధు ఎట్లా రావాలా?
ధాన్యం కొన్న డబ్బులు ఎట్లా రావాలా? అప్పుడు ఏమంటారు? మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి, మళ్ళా పానీ నకలు తీయాలి. పానీ నకలు అంటే వాడు లాభం అంటాడు, అంతే కదా. అక్కడ పోగానే అడుగుతారు, నీకు ఎన్ని ఎకరాలు ఉన్నదన్నా? 6 ఎకరాలు ఉంది. ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. 20,000 లేప సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటి కథనేనా? అంటే కాంగ్రెస్ గెలిస్తే వైకుంఠపాలి ఆటలో పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళా పరిస్థితి మళ్ళీ మొదటికే అవుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు కుల్లా కుల్లా చెప్తున్నారు, మేము ధరని ఇదే బట్టి విక్రమార్కనే చెప్పిండు. ఇప్పుడు నేను మధురకెళ్ళే వస్తున్నా, ఆయన నియోజకవర్గంలో కూడా అడిగిన, తుక్కు తుక్కు ఓడగొట్టమని చెప్పిన. ఇలా భూములు మేము ఏం చేసినాం? గవర్నమెంట్లో మా దగ్గర ఉండే అధికారాన్ని మీకు దారబోసిన. మీరు బొటనవేలు పెడితే తప్ప మీ భూమిని ఎవ్వడు మార్చలేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పవర్ లేకుండా చేసినాం. మీ బయోమెట్రిక్తో, మీ బొటనవేలతోనే భూమి మారుతుంది. మునిపేమో ఇవ్వంది ఇవ్వనికి రాస్తారో తెలియదు. జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టి వకీళ్ళ చుట్టూ, కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ దింపి ప్రజల రక్తం దాగినారు. మేము మళ్ళీ అదే వ్యవస్థ తెస్తాము అంటుండు బట్టి విక్రమార్క మన ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడండి, మీరు కూడా చూసి ఉంటారు. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్త. ఉన్నది బుడగొట్టుకుంటే మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయినట్టు అయితే. అందువల్ల చాలా జాగ్రత్త. ఏం పొరపాటు జరిగినా పెద్ద దెబ్బ తింటాం. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. మళ్ళీ మనం బతుకు బజారే అవుతుంది. మళ్ళీ స్ట్రీట్ ఫైట్ చేయాలి, మళ్ళీ ధర్నాలు చేయాలి, పంచాయతీలు చేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో 50 ఏళ్ళ నాడు నా సంక్షేమం చూడలే, నా రైతాంగాన్ని చూడలే, ఎవరి గురించి పట్టించుకోలే. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కాదండి. గోదావరికి ఇంత దగ్గర ఉంటుంది, మంచినీళ్ళు ఇయ్యరా? కనీసం 50 ఏళ్ళ మంచినీళ్ళు ఇయ్యే శాత కాలే. కేసీఆర్ కంటే దొడ్డుకున్న వాళ్ళు, కేసీఆర్ కంటే ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయినరు? కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే? మంచినీళ్ళు ఇయ్యే శాత కాలే. నేను చెప్పిన అసెంబ్లీలో 5 ఏళ్ళలోపు మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లో మేము నిలవడం, ఓట్లు అడగము అని చెప్పిన నేను. ఛాలెంజ్ చేసి ఎంబడబడి పట్టుబట్టి దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగించిన మీ కళ్ళ ముందర ఉంది. ఇలా మన బాధలు తీరినాయి. ఇట్లా అనేక విషయాలలో మంచి కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. వాళ్ళు కుల్లా చెప్తున్నారు మేము 3 గంటలు ఇస్తామని. అంటే మన ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మూర్ఖులు వాడు ఏం చేసినట్టే పాడిగేదని నమ్ముకొని దున్నపోతులు ములకొచ్చుకున్నాడు. మంచి పాలిచ్చే గేదె నమ్ముకుంటాడు ఎవడన్నా? అడు అమ్ముకొని దున్నపోతుంది తెచ్చుకుంటారా? అదే గతి అవుతుంది కాంగ్రెస్ వస్తే. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మదన్లాల్ గారు కొన్ని కోరికలు కోరినారు, అలా అసమంజసమైన ఏవి లేవు. అవన్నీ కూడా చేయదగినటువంటి పనులే. ఏం కాజాలని పనులు కావు, ఢిల్లీకి వెళ్ళి రావాల్సినవి కావు, మన చేతిలో ఉండేటివి. తప్పకుండా వైరా నియోజకవర్గం ప్రజల పక్షాన ఆయన కోరిన కోరికలు నేను చేయించిన బాధ్యత నాది. ఆయన సౌమ్యుడు, మంచివాడు. రాముల నాయక్ గారు చాలా గొప్ప మనిషి. నేను రిక్వెస్ట్ చేసి ఈసారి మదనలాల్కి అవకాశం ఏమంటే ఆయన కూడా పెద్ద మనసుతోని సహకరించి ఏమాత్రం విభేదించకుండా రాముల నాయక్ గారు కూడా సహృదయంతో పనిచేస్తూ ఉన్నారు. అంటే అట్లాంటి వారు ఏం పట్టుకుంటారని కాదు, రాముల నాయక్ గారు కూడా సంస్థమైన గౌరవస్థానంలోనే ఉంటారు. ఆ రకంగా ఈ మేలు కలయిక బ్రహ్మాండమైన రిజల్ట్ తేవాలి. నిన్నగాక మొన్న మీరు చూసినారు, లాస్ట్కో మాట చెప్తానండి. నాకు నామా నాగేశ్వరరావు ఎంపీ గారు చెప్పినారు, సార్ వైరా రిజర్వాయర్లో నీళ్ళు ఎండిపోతున్నాయి, పంటలు ఇంకా నీళ్ళు అవసరం ఉన్నాయి, నేను వెంటనే ఎడిపియాలన్నారు. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో అయితే ఇత్తురా? నెత్తి కొట్టుకున్న ఇవ్వకపోదురు. మొన్న మీరు అడిగినరు చిటిక లోపల నీళ్ళు వచ్చినాయి మంచిగా రిజర్వాయర్, నేను రిజర్వాయర్ దాటుకుంటూనే వచ్చినాయి. ఇప్పుడు ఫుల్గా బ్రహ్మాండంగా నీళ్ళున్నాయి, మంచిగా వైరా ప్రాజెక్టు నింపేసినాం. ఇది కాంగ్రెస్ రాజ్యంలో సాధ్యమయ్యేదా? ఇలా మీ రాజ్యం ఉంది కాబట్టి, మన రాజ్యం ఉంది కాబట్టి మన ప్రజల కోసం ఏదైనా సరే చేయాలని తండ్లాడుతూ ఉన్నాం. సీతారామ ప్రాజెక్టు 70% కంప్లీట్ అయింది, 30% పనులే ఉన్నాయి. ఇంకో మాట మీరు ఆలోచన చేయాలి, ఇంత పొడుగు గోదావరి ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటూ పారుతుంది. మరి ఒక్క ముఖ్యమంత్రి అన్న, ఒక్క మంత్రి అన్న, ఇవాళ కూడా ఒక మాజీ మంత్రి నరుకుతాడు కదా బాగా ఇక్కడ.
ఈ నరికిన వాళ్ళు ఎవరన్నా గోదావరి నీళ్ళు తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదండి? వాళ్ళ కడుపు నొప్పి ఉండేనా? ఇది మన రాష్ట్రం, మన కడుపు నొప్పి ఉంటుంది కాబట్టి గోదావరి ఒరుసుకుంటే వారే జిల్లాలలో జూలూరుపాడు, కారేపల్లి, ఏనుకూరు ఎందుకు కరువు ఉండాలని, ఇల్లెందులో ఎందుకు కరువు ఉండాలని ఇలా మనం సీతారామ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఒక్కసారి అది అయిపోయిందంటే వైరా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పుడు 365 రోజులు నిండే ఉంటాయని నేను మనవి చేస్తూ ఉన్నా. పంటలకు డోకా ఉండదు. ఆ రకంగా ఆ ప్రాజెక్ట్ అయిపోతే మళ్ళొక 30-40 వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఒకటో అరణ చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఎత్తుమిందిన ప్రాంతాలు కూడా బారతాయి. చాలా సస్యశ్యామలంగా యావత్ ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా మొత్తం వజ్రం తునుకలాగా, బంగారు తునుకలాగా తయారవుతుంది. అది కేసీఆర్ కళ. మీరు దయచేసి బ్రహ్మాండంగా మనం ముందుకు పోదాం. కొంతమంది ఇక్కడ ఉన్న అహంకారులు మాట్లాడినారు, వాళ్ళ నోట్ల కట్టలు కూడా హైదరాబాద్లో దొరుకుతూ ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడతారు? డబ్బు అహంకారంతో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ కడపదొక్కని ఏమంటాడు? అసెంబ్లీ కడపదొక్కని ఇవ్వడానికి ఈడేవాడండి నాకు అర్థం కాదు. అసెంబ్లీకి ఎవరిని పంపాలో నిర్ణయించేది మీరు కదా, ఆ ఓటు మీ దగ్గర ఉంది కదా. అందుకే ఈ నోట్ల కట్టల ఆసాములకు కోట్ల విలువైన మీ ఓటుతోనే గుద్ది బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మదన్లాల్ గారిని గెలిపించండి. మీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది అని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.